अमरावती शासन राजधानी वद्दु एपी मंत्री कोडाली नानी चेसिनटुवंटि ताजा संचलन व्याख्यलु सीएम जगन दीनिपै चर्चिंचि निर्णय तीसुकुंटामनि తెలియజేసినట్లుగా తెలియజేస్తున్నారు అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అన్నారు కొడాలి నాని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు పూనుకుంది వైఎస్ జగన్ సర్కార్ ఈ తరుణంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతల స్పందనని మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు రమేష్ మూడు రాజధానులపై వివాదం కొనసాగుతున్నటువంటి సమయంలోనే కృష్ణా జిల్లా మంత్రి కొడాలి నాని న్యాయ రాజధాని కూడా అమరావతిలో అవసరం లేదనే ఒక ప్రపోజల్ ను తెరపైకి తేవడం కొంత రాజకీయంగా చర్చనీయాంశమైంది దీనిపై ప్రతిపక్షాలు ఏమన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం మనతో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు సార్ కొడాలి నాని కామెంట్ ను మీరు ఎలా చూస్తారు ఇది పూర్తిగా కండిస్తున్నాం ఇది బాధ్యత రాయిచు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీలో అమరావతినే రాజధానిగా ఒప్పుకుంటున్నామని స్పష్టంగా ప్రకటించారు సరే ఆయన అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు మూడు రాజధానుల్లో శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు ఇప్పుడు అది కూడా వద్దని చెప్పి మరి కొడాలి నాని గారు చెప్పడం అంటే చాలా బాధాకరం అందుట్లో మా జిల్లా మంత్రి అయ్యి మా జిల్లా అభివృద్ధిని ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ని పరిశ్రమల్ని వీటిని తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి చేసే దిశలో ఒక జిల్లా మంత్రిగా ఆయన ఆలోచించాలి ఎందుకంటే కాకన వెంకటరత్నం గారు లాంటి లేకపోతే కోనేర రంగారావు గారు లాంటి మహానుభావులు చేసినటువంటి మంత్రులుగా చేసినటువంటి జిల్లా ఎందుకు ఆ ప్రపోజల్ ఆయన తెచ్చారని అనుకుంటున్నారు మీరు ఇది ఒక రకంగా అక్కడ అమరావతిలో గత 260 రోజులు చిల్లరగా ఉద్యమం చేస్తున్న రైతుల్ని బ్లాక్మెయిల్ చేయటమే అనుకుంటా అంటే రైతుల్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఉద్యమం ఆపలేరు మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి ప్రభుత్వం వెళ్ళాలి ఏంటి మీ కష్టం ఏంటి నష్టం ఏంటి అని అడగండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి మీరేం చేయగలుగుతారో చెప్పండి అంతేగాని ఇలా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఉద్యమాల్ని ఎక్కడా కూడా చరిత్రలో ఆపినట్టు చూడలేదు ఇప్పుడు ఈ రోజున శాసన రాజధాని కూడా ఇక్కడ ఉండదు ఉండకూడదు అనేటటువంటి అంశాన్ని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే విజయవాడ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తారా చెప్పమనండి కృష్ణా జిల్లా చెందిన మంత్రి చెప్తా ఉన్నారు కదా అవసరం లేదని ఇప్పుడు మా ఒక ఎమ్మెల్యే కాదు ఒక పార్టీ నాయకుడు కాదు స్వయంగా ఒక మంత్రి చేస్తున్నటువంటి ప్రపోజల్ ఇది ఇదే అక్కడ మంత్రి గారు చెప్పేది ఏంటి అక్కడేదో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అంటున్నారు కాబట్టి అక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వనప్పుడు రాజధాని ఉండడం అవసరం లేదు శాసన రాజధాని అని అంటున్నారు పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పి ఎప్పుడూ కూడా ఆ ప్రాంత రైతులు అనలేదు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీగా అనలేదు అసలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు కట్టించారు మేము అసెంబ్లీకి వెళ్తాంటే అవి కనపడతాయి ఇళ్ళు కట్టించారు G+3 హౌసింగ్ అపార్ట్మెంట్స్ కొడాలి నాని గారు పొలిటికల్ స్టేట్మెంట్ కాదు కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రికి కూడా ఈ విషయం ఆల్రెడీ చెప్పామని చెప్పారు దీని వలన మా పాత మిత్రుడిగా కొడాలి నాని గారికి నేను సలహా ఇవ్వదలుచుకున్నా దీని వలన జిల్లా నాశనం అయిపోతుంది ఉభయ గుంటూరు కృష్ణా జిల్లాలు అంతేకాదు రాష్ట్రం మొత్తానికి కూడా ఈ వికేంద్రీకరణ మూడు రాజధానులు అనడం వలన నష్టపోతున్నారు దానికి కొడాలి నాని గారు కదా టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ స్పందనను చూసాం ఇవి బులెటిన్ అప్డేట్స్ స్టేట్ ఇన్ టీవీ